Smoking causes cancer. Smoking kills. Liquor drinking is injurious to health. പുകത്രാഗട്ടം കാൻസർ കാരകം. പുകത്രാഗട്ടം പ്രാണാന്തകം. മദ്യപാനം ആരോഗ്യാനിക്ക് ഹാനികരം. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. రాబర్ట్ అయ్యా, అక్కడంతా శుభ్రం చేసిన తర్వాత ఆ సమాధిని సిమెట్రీ దాని చుట్టుపక్కల చక్కగా శుభ్రం చేసి ఉంచాలి. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు మొలిచాయి. అట్టాగే. వర్షపు నీరు నిలవకూడదు, బిషప్ వస్తున్నారు తెలుసు కదా. సరే అయ్యా. అన్నట్ రాబర్ట్, ఆ కాంపౌండ్ చుట్టూ కూడా బాగా శుభ్రం చేసుంచు. నీకేదైనా అవసరమైతే అడిగి తీసుకో. నువ్వు కొంచెం త్వరగా దిగు, వర్షం వచ్చేలోపు అక్కడికి వెళ్ళి చేరాలి మనం. నిజమే, ఇవి కొంచెం పట్టుకో, నేను వెళ్ళి తలుపు తాళం వేసొస్తాను. ఏమండి ఫోన్ తీసి మాట్లాడు. నిన్న ఉదయం ఇబ్రహీం వచ్చాడని తెలియగానే ఇవాళ ఉదయాన్నే వెళ్ళి కలుద్దాం అనుకున్నాను. విధిరాత అంటే ఇదేనేమో. కలుద్దాం అనుకున్న వ్యక్తి శవాన్ని చూడాల్సి వస్తోంది. యేసు ప్రభువా. హలో ఫాదర్ లేరా? ఉన్నారు. ఒక చోటుకు వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు. మీరెవరు? అబ్రహం వాళ్ళ ఇంటి నుంచి. పీటర్. ఎవరు? అబ్రహం వాళ్ళ ఇంటి నుంచి. ఓహో, ఇదిగోండి. హలో ఫాదర్, డైరెక్ట్ గా మిమ్మల్ని కలవాలి. నేను అక్కడ
आंटी जाग्रत आंटी पदंडी रजीना నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఇంకా చాలా టైం ఉంది వెళ్ళు ఇదిగో దీన్ని ఉంచుకో దీన్ని మా నాన్న కోసం లండన్ నుంచి తెచ్చాను ఆయన కోసం చివరిసారి కొన్నది ఇట్ వాజ్ హిస్ ఫేవరెట్ సిమెట్రిక్ వెళ్ళేటప్పుడు లెట్ హిమ్ వేర్ దిస్ స్తోత్రం ఫాదర్ ఆల్బర్ట్ నువ్వు తిన్నగా చర్చికి వెళ్ళు అక్కడ ఒక చిన్న పని ఉంది అది పూర్తి చేసుకుని వెంటనే రా అలాగే ఇక నేను వెళ్తాను ఫాదర్ సాయంత్రం వస్తాను డయానా ఎక్కడుంది పీటర్ ఆంటీ ఆ రూమ్లో ఉంది ఎడ్విన్కి కబురు పంపించారా క్షమించాలి వాడికి మెసేజ్ వెళ్ళుంటుందని అనుకుంటున్నాను శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది యుద్ధం అయిపోయినా ఇంకా పాత స్థితికి రాలేదు అది కాక వాడితో డైరెక్ట్గా మాట్లాడే నెంబర్ అబ్రహం అంకుల్ ఒక్కరికే తెలుసు అదే ప్రాబ్లం కబుర్ అందితే ఒక హాఫ్ డే సరిపోతుంది సరైన సమయానికి ఫ్లైట్ దొరకాలి కదా అదే సమస్య ఎంత ఆలస్యమైనా సరే తను వచ్చే వరకు మనం ఆగి తీరాల్సిందే అంతా యేసుప్రభు లీల తన స్వంతింట్లోనే చనిపోవాలనే తొందర తొందరగా వచ్చాడనుకుంటా అదృష్టం ఏమిటంటే ఇంటికొచ్చి తన వాళ్ళందరినీ చూసిన తర్వాతే పోయాడు ఒక రాత్రంతా తన వాళ్ళందరితో హాయిగా గడపగలిగాడు ఇలాగే మనం ఏదో ఒకటి చెప్పుకొని తృప్తి పడాలి అంతకంటే మనం ఇంకేం చేయగలం పీటర్ ఎవరు ఎప్పుడు అనేది ఎవరికి తెలుసు చెప్పు ఫాదర్ నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అదేంటి నువ్వే కదా పీటర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పావు ఇప్పుడేమో ఎలా అంటున్నావు అది నేను అడగబోయేది మీరు చెప్పబోయేది ఒకటేనని నాకు అనిపిస్తోంది అందుకే పీటర్ నీ మనసు నీకేదో తొలుస్తుందని నాకు అనిపిస్తోంది తెల్లవారుజామున చావు గురించి మీరే కదా నాకు ఫోన్ చేసింది అరే అదేంటి నువ్వే కదా నాకు ఫోన్ చేసింది కాదు దానికంటే పొద్దున ఇంకా ముందు లేదే అయితే చర్చి నుంచి ఎవరన్నా ఫోన్ చేస్తుంటారు చర్చి నుంచి ఎవరు ఫోన్ చేస్తారు నీ ఉద్దేశం ఏంటో నాకు వివరంగా చెప్పు అంకుల్ చనిపోయారని నాకు ఫోన్ చేసి చెప్పారు కానీ ఎవరో తెలీదు బట్ నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు చర్చ్ బెల్ సౌండ్ వినిపించింది తర్వాత మీతో మాట్లాడేటప్పుడు కూడా అదే బెల్ సౌండ్ విన్నాను ఫోన్లో చెప్పిన విషయం వినగానే నేను షాక్కి గురయ్యాను అందుకే ఏంటా విషయం అబ్రహం అంకుల్ది సహజ మరణం కాదు చంపేశారని చెప్పాడు పీటర్ ఎవరు ఎవరది ఈ కుటుంబం అంటే పడని వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు దేనికైనా వెనుకాడని కుటుంబం కదా వీళ్ళది దానికి తగ్గట్టే శత్రువులు కూడా ఉండుంటారు సమయం వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని కూలదొయ్యాలని ఎదురు చూస్తూ ఉండుంటారు ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకోండి బయటకు పొక్కితే ప్రమాదం ఆ
రెజీనా, హే రెజీనా, ఏడుస్తున్నావు? ఐ థాట్ ఐ టాట్ యు నాట్ టు క్రై. బట్ ఐ యామ్ సో హ్యాపీ నాన్న, నువ్వు లేకుండా నేను ఇక్కడ చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. హే, ఓ డయానా, నువ్వేంటి అక్కడే ఉన్నావు? వెయిట్ చేస్తున్నాను మీరు ఈ ఇంటికి ఎప్పుడు వస్తారా అని. నాన్న, నేను ఇవాళ నీకు ఫోన్ చేసినప్పుడు, రండి లోపలికి రండి. వర్షానికి ముందు విచ్చే చలిగాలి మీ ఒంటికి మంచిది కాదు, జ్వరం వచ్చినా వస్తుంది. ఎక్కువసేపు అక్కడ నుంచోకండి, రండి లోపలికి రండి. నాన్న, ఫస్ట్ రెయిన్ డ్రాప్ చూసావా? నా మొహం మీద పడింది. రా నాన్న, మన కాసేపు వర్షంలో తడుద్దాం. ఇంకా పాత విషయాలు ఏమో మర్చిపోలేదు నువ్వు? ఐఎమ్ టైర్డ్ బేబీ డాల్, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. మనం వర్షంలో తర్వాత తడుతాంలే. ఈ వర్షాకాలం అంతా నేను ఇక్కడే ఉంటాను. మన ఊళ్ళో నుంచి నేను ఎక్కడికి వెళ్ళను, ఓకే? మై బేబీ డాల్. You want to tell me something? Chappu, chappu nanna. Yento chappu. Please nanna, tell me. Rejana gurinchi kuda koncham aalochinchamma. Nuvvu ila unte tane emaipothundi chepu. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అంటే ఎంతో ప్రాణం, నీకు తెలుసు కదా. నువ్వే తన దగ్గరికి తీసుకుని ఓదర్చాలి, కనీసం ఎడ్విన్ వచ్చేంతవరకైనా. ఆ రెజీనా వచ్చేసింది. రామ్మా వచ్చి కూర్చో. అమ్మ పక్కన కూర్చో. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వచ్చి రాగానే మా నాన్న నా దగ్గర నుంచి దూరం చేసింది ఎందుక? రెజీనా, వాట్స్ రాంగ్ విత్ యూ? అసలు నువ్వేమనుకుంటున్నావు? అబ్రహం పడిపోయినప్పుడు నేను స్పృహ తప్పాను. అప్పుడు నువ్వే కదా నాన్నగారి గదిలో ఉన్న. నా దగ్గర నటించొద్దు. యూ వాంటెడ్ హిమ్ టు డై. లేదంటే ఆ టైంలో నాన్నెందుకు నాతో అలా చెప్తాడు? నేను అన్నీ మీ నాన్నతో ఓపెన్గా చెప్పేశాను.
అన్నీ అంటే యు టోల్డ్ హిమ్ దాట్ తనకి ఒంట్లో బాగాలేదని తెలిసి కూడా నువ్వు అన్నీ చెప్పేశావా? కావాలనే చేశా. యు మర్డర్డ్ హిమ్. రజీనా, కొంచెం మెల్లగా మాట్లాడు. నువ్వే నువ్వే దీనికి కారణం. నీ వల్ల ఇదంతా జరిగింది. అయినా నన్ను తప్పు పడతావేంటి? చెప్పు, ఇదేంటో చెప్పు. యు యు డోంట్ నో. ఏంటిది, ఏంటో చెప్పు. అది నేను నిద్రపోవడానికి మాత్రలు ఉంచుకున్న బాటిల్. ఇట్స్ యు. నాకు నిద్ర పట్టకుండా చేసింది నువ్వు. నన్నెంతో బాధపడుతున్నావు నీ పిచ్చి పట్టిన మనసుతో. యు కిల్డ్ మీ ద సేమ్ వే. చేసిన తప్పుని సమర్థించుకోవద్దు. నాలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు తప్పించుకోలేవు. రజీనా, ఎడ్విన్కి ఫోన్ చేశారంట, కానీ ఏమైందో తీయటం లేదంట. శ్రీలంకలో యుద్ధం ఆగిపోయిందని నేను పేపర్లో చదివాను. ఏదో క్యాంప్కి పీటర్ ఫోన్ చేశాడని ఫాదర్ చెప్పారు. మిగతా కార్యక్రమాలకి ఎలాగూ ఎడ్విన్ రావాలి కదా. And the army, Tamil Tiger Supremo Prabhakaran, has been shot dead by the Sri Lankan special forces. Prabhakaran reportedly tried to stage a dramatic breakout from the army encirclement but was gunned down along with the army. Chusa vadaina aina kallu tirichukune unnai. Capital of Colombo following this news of Prabhakaran. Edo cheppalanukunna kshanamlo pranam poyunnattu. కొన్నాళ్ళుగా నేను చూసేవన్నీ ఇలాగే ఉన్నాయి. చివరి క్షణంలో మనిషి మిగిల్చిపోయింది ఏదో ఉన్నట్టు. ఒక్కోసారి ఒక స్వప్నం, ఒక్కోసారి ఒక జ్ఞాపకం, అలాంటిది ఏదో ఒకటి. వంశం కోసం, వారసత్వం కోసం చంపడం, చావడం మిగతా వాళ్ళకంటే మా వంశం వాళ్ళకే బాగా అర్థం అవుతుంది. మా వంశ చరిత్రకి చావులతోటి, హత్యలతోటి సంబంధం ఉంది. చాలు, యు స్పీక్ అ లాట్ అబౌట్ దట్ టునైట్. I'm glad to see you, Diana. ఇవాడేంటో నీలో ఒక మార్పు కనిపిస్తోంది. చాలా అందంగా ఉన్నావు మునుపటి కంటే. నువ్వు నా దగ్గర నిలబెడితే నాకేదో వయసు అయినట్టు అనిపిస్తోంది. ఏ విధంగానో నేను నీకు సరిపోనట్టు. I feel like a very old man next to you. Abraham, you must be terribly tired. I am tired. That's true. Enno kashtanashtanu edirkunnanu. Nanna? Ah. Ra. Come in. What's up, baby? Nanna, your favorite jug of water. Nenu inka marchipoledu. Nenu dinni naa room lo jagratiga daachunchanu. Thank you, baby doll. Please, Nanna. Please, Nanna. I'm so happy you're here. ఒకవేళ అమ్మాయి ఏదైనా చెప్తే డోంట్ బిలీవ్ హర్. యు ఆర్ ది ఓన్లీ వన్ ఐ లవ్. డాడ్ లుక్స్ టైర్డ్ రజీనా. హీ నీడ్స్ రెస్ట్. టైం ఉంది కదా. Thank you.
ఒక వ్యక్తి చనిపోవడానికి టైం అంటూ ఏదీ ఉండదు అన్నట్టు ఈయన మరణంలో ఏదైనా రహస్యం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. లేదు, నేను ఊరికే అడిగాను. ఈయన నిన్నే వచ్చారని విన్నాను, కానీ ఇంతలోనే ఇలా జరగడం చూస్తే నాకు. అబ్రహాంకి శ్రీలంకలో ఉన్నప్పుడే హార్ట్అటాక్ వచ్చిందని డయానా నాకు ఫోన్ చేసి చెప్పింది. అక్కడ ఎవరితోనో ఆయనకి సంబంధం ఉన్నట్టు, హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఎవరినో డాక్టర్ని కలిసినట్టు, ఆయన ఇచ్చిన మందులు అబ్రహాం వాడుతున్నట్టు నాకు చెప్పింది. ఇక్కడికి వచ్చాక ఒకసారి చెక్ చేయించమని నేను ఆవిడతో చెప్పాను. అయినా బిజినెస్ మీద ఆయనకు ఇంట్రెస్టే కానీ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. మందులు కరెక్ట్గా వాడుతున్నారో లేదో ఆ జీసస్కి మాత్రమే తెలుసు పీటర్ అన్నట్టు నువ్వు ఒకటికి రెండుసార్లు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నేను అక్కడికి వెళ్ళి బాడీ చెక్ చేశాక ఎవరిని ఎక్కువగా ఏమీ అడగలేదు, కానీ నాకు ఒక పెద్ద డౌట్ ఉంది. ఎస్, ఐ డూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సస్పెషన్. ఇట్ వాజ్ లవ్ దట్ కిల్డ్ హిమ్. దట్స్ వాట్, లవ్వే అతని ప్రాణాలు తీసింది. ఆవిడ అబ్రహాం భార్య, తను కూడా ఎంతో సౌందర్యవతే కదా పీటర్. రోజులు గడిచే కొద్దీ మత్తును పెంచే వైన్ లాంటి తను. అబ్రహాం గురించి నాకు బాగానే తెలుసు. శరీరంలోని శక్తి ఉడిగిపోయింది కదా, అది సహజమే మనుషులెవ్వరికైనా. అతని కళ్ళలోకి చూసినప్పుడే నాకు అర్థమయ్యింది, కామంతో ఎమోషన్ అవ్వడం వల్లే తన ప్రాణం పోయినట్టు అనిపించింది. మరణంలో ఇంకెవరికి ఇటువంటి అద్భుతమైన మరణం లభించి ఉండదని నా అభిప్రాయం. హలో హలో ఆంటీ, కిందకు వెళ్దామండి. ఒంటరిగా ఈ గదిలోనే ఎంతసేపు ఉంటారు? ఇలా కూర్చో లారా, ఇలా కూర్చో. నీకు తెలుసా, నాకు ఈ ఊళ్ళో ఎవ్వరి మీద నమ్మకం లేదు, కానీ నాకు నీ మీద, మీ అన్నయ్య పీటర్ మీద నమ్మకం ఉంది. ఇక్కడ ఇక్కడ ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు ఇక్కడ అందరి మీద అనుమానమే, భయంగా ఉంది. ఆంటీ ఆంటీ, కాసేపు రెస్ట్ తీసుకోండి, ప్రశాంతంగా ఉండాలి మీరు. రెస్ట్ తీసుకుంటే మనశ్శాంతి దక్కుతుందా? ఎన్నటికీ అలా జరిగే అవకాశం లేదు. నాకు నిద్ర పట్టకుండా చేసే ఎన్నో పిశాచాలు ఉన్నాయి ఇక్కడ. పూర్వీకులు చేసిన తప్పులని సరిదిద్దే బాధ్యత భార్యగా నా బాధ్యత, అమ్మగా నా బాధ్యత, తండ్రి కొడుకుల మీద నాకున్న బాధ్యత ఇవే కావు, చనిపోయిన వాళ్ల బాధ్యత. ఇవన్నీ నాకు దూరమైపోయాయి. నాకంటూ ప్రత్యేకంగా ఏది లేదు. ఆంటీ ఆంటీ ప్లీజ్. నా బిడ్డ ఒక్కడే నాకు తోడుగా ఉండేవాడు, వాణ్ణి శ్రీలంకకి తీసుకెళ్లారు. ఆస్తి వంశ పారంపర్యం అంటూ వాణ్ణి నా నుంచి దూరం చేశారు. నాకు ఆంటీ, ఎంతసేపు నేడుస్తారండి, నా మాట వినండి. ఇక మీదట దేన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను. కావాలి, నాకు నా బిడ్డ కావాలి, నాకు నా బిడ్డ కావాలి లారా. నా గురించి తెలిసిన అమ్మాయినే నా బిడ్డకిచ్చి పెళ్లి చేస్తాను. ఆంటీ ప్లీజ్ లారా, వాడి కోసం నేను చూసిన అమ్మాయివి నువ్వే. ఇక్కడ నీ మొహంలో మాత్రమే నాకు ఆప్యాయత కనిపిస్తోంది. మనసులో నిన్నే నా కాబోయే కోడలిగా భావించాను లారా. ఎడ్విన్ భార్యవి నువ్వే. ఆంటీ అలా మాట్లాడకండి ప్లీజ్, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ లారా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నా పరిస్థితి నీకు రాకూడదు. ఆంటీ ప్లీజ్, మనం ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను కదా. కూర్చో, నీతో ఒక విషయం చెప్పాలి. రెజీనా రెజీనా తను అందరినీ నాశనం చేస్తుంది. నేను చెప్తున్నది అర్థం అవుతుందా? నా కడుపున పుట్టిన తనే
నిజంగా తనే నా అబ్రహాంని నా నుంచి దూరం చేసింది. నా కొడుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా తనే కారణం. చూడులారా, నీకు ఎడ్విన్ని అది దక్కనివ్వదు. అందుకే చెప్తున్నాను లారా, జాగ్రత్త. తను రాగానే ముందుగా నువ్వు ఈ విషయం మీ అన్నయ్యతో చెప్పాలి. రెజీనా పీటర్తో మాట్లాడకూడదు. తర్వాత ఎడ్విన్ రాగానే తనని తీసుకెళ్లకూడదని పీటర్తో నువ్వే చెప్పాలి. చెప్తావుగా, వాణ్ణి తీసుకెళ్లకూడదని చెప్తావు. సరే అండి. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో, ఎవరది? హలో, ఎవరు లారా? ఎవరో తెలియలేదు. నేను హలో చెప్పినా మాట్లాడడం లేదు. ఏదో ఒక చర్చ నుంచి బెల్ సౌండ్ మాత్రం వినిపిస్తోంది. హలో, ఐసాక్, ఐసాక్, ఎవరు? రజీనా ఇవాళ ఎక్కడికో వెళ్ళాలంది, అందుకే నేను ఇక్కడికి వచ్చా. ఎవరైనా వింటే నవ్వుతారు. ఊళ్ళో ఒక పెద్ద మనిషి, అబ్రహాం భార్య, ఇద్దరి పిల్లకి తల్లి, నాన్న లవ్ చేసి నా చుట్టూ తిరుగుతుంటే. ఐసాక్, నీకు కూడా ఒక గొప్ప వంశ చరిత్ర ఉంది, అవన్నీ గుర్తుందా? పూర్వం తెల్లదొరల కాలం నుంచి గుర్రపందాల బిజినెస్, వడ్డీ బిజినెస్ చేసే వంశం మీది. అది ఇక్కడ మాత్రమే కాదు, శ్రీలంకలో కొన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించిన బిజినెస్ నీది. నిజంగా నేను చాలా లక్కీ ఫెలో. కానీ జీసస్ ఆశీస్సులు మనకు ఉండవు, అది తెలుసా? ఇది పాపమైనా ఇదే ఇదే నాకు ఇష్టం. ఈ కళ్ళు తెరవుకో. ఇలాగే నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. కళ్ళు మూసుకుని నీ మనసుతో చూసేది ఎవరిని? రెజీనానే. నిజం ఐసాక్, నేను కళ్ళు మూసానంటేనే నాకు ఎదురుగా రెజీనా కనిపిస్తుంది. ఆగు,
నీతో ఓ విషయం మాట్లాడాలి. I told you I have to talk to you. Not now, Regina. I'm very tired. Yes. You're tired. నాకు తెలుసు, నాకంతా తెలుసు. ఇక దాచి ప్రయోజనం లేదు. ఆ పోర్ట్ దగ్గర ఉన్న ఇంట్లో అతన్ని కలవడానికి నువ్వు వెళ్ళావు, నేను చూశాను. సిగ్గు లేకుండా హౌ కెన్ యూ బి సో. నువ్వు చెప్తున్నది నిజమే. నేను ఐసాక్ని ఇష్టపడుతున్నాను. అండ్ మోర్, ఐ విష్ టు లివ్ విత్ హిమ్. హౌ కెన్ యూ సే దట్ అమ్మా, విదౌట్ ఎనీ షేమ్? నాన్న గురించి ఒక్క క్షణమైనా ఆలోచించవా? హూస్ గుడ్, హూ ట్రస్ట్ యూ? అయినా నువ్వు నువ్వు అబ్రహాం లాంటోడికి భార్యవైతే ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకునేదానివి. అంటే ఇన్నాళ్ళు నువ్వు నాన్న దగ్గర నటించింది నా మీదున్న ద్వేషంతో కదూ? నన్ను మా నాన్న నుంచి విడదీయాలి, అది మాత్రమే నీ మనసులో ఉంది, అవును కదూ? రజీనా, నువ్వు చిన్నపిల్లవే, తప్పు చేసే టైం ఇంకా రాలేదు. అందువల్లే నన్ను కించపరిచేలా మాట్లాడుతున్నావు. బట్ ఏదో ఒకరోజు, ఏదో ఒకరోజు నీకు అర్థం అవుతుంది. బట్ జీవా, వాడికి నువ్వంటే ఇష్టం, వాణ్ణి వాడినెందుకు నువ్వు ద్వేషించట్లేదు చెప్పు. వాడు నా కొడుకు, నా ప్రతిరూపం. ఒకవేళ వాడు నాతో ఉండుంటే ఐసాక్ నా జీవితంలోకి వచ్చుండేవాడు కాదేమో. నువ్వే, నువ్వే దానికి కారణం. వాణ్ణి మీ నాన్నతో పంపించింది నువ్వే. నువ్వు నా మీద తీసుకున్న రివెంజ్. లుక్, నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. ఐసక్ని మర్చిపో, నాన్న వంశగౌరవాన్ని కాపాడు, ఈ ఇంటి కోడలిగా మంచి పేరు తెచ్చుకో. లేదంటే ఈ నిమిషమే నాన్నకి చెప్పేస్తా. చెప్పుకో, మీ నాన్నతో అన్నీ చెప్పుకో. ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను సిద్ధమే. అది నేను కోరుకున్న వాడితో. ఈ వంశగౌరవం కంటే నాకు నా జీవితమే ముఖ్యం. ఇవన్నీ నేను నా కోసం అడగలేదు, మా నాన్న కోసం. ఆల్రెడీ ఆయనకి ఒంట్లో బాగాలేదు, తన్ని బాధ పెడితే నేను ఊరుకోను. ఊరుకోకో, నా కన్నీరు చూడవే నీకు సంతోషం అయితే నీ ఇష్టం. చూసావా, నేను చెప్పా కదా వాళ్ళు ఇక్కడే ఉంటారని. పీటర్, ఈ సిల్వర్ ఇక్కడ స్థాపించి కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది, థామస్ గారి టైంలో అని చెప్తూ ఉంటారు. ఈ సిల్వ ఎంతో శక్తివంతమైంది. పూర్వం అబ్రహాం కుటుంబీకులు ఈ సిల్వ సమక్షంలోనే పంచాయతీలు అవి జరుపుతూ ఉండేవాళ్ళని మన పూర్వీకులు చెప్పారు. ఇక్కడికి వస్తున్నానని చెప్పుండొచ్చు కదా లారా, ఎక్కడెక్కడ వెతకను అన్నయ్య? అది ఆంటీ చెప్పారు, ఎవరితోనూ చెప్పొద్దని. ఆంటీ ప్రేయర్ అయిపోయింది. లారా, మనం నడిచి వెళ్తామని చెప్పు. అన్నయ్య, మిమ్మల్ని ఫాదర్ని వెళ్ళిపోమంది, ఆంటీ నడిచి వస్తుందట. అది నడిచి వెళ్తే చాలా టైం పడుతుంది కదా. నువ్వు ఉండు, వాళ్ళని ఎక్కడి నుంచి నడిచి వెళ్ళనివ్వు. నడిచి వెళ్ళే అంత దూరమే కదా. ఫాదర్ అబ్రహం అంకుల్కి ఎవరితోనో సంబంధం ఉన్నట్టు చెప్పుకుంటారు. అది చాలా సీక్రెట్గా ఉండేది, అందువల్ల ఆ ఇంట్లో చాలా సమస్యలు తలెత్తాయి. ఎందుకు అడుగుతున్నావు? ఏ లేదు ఫాదర్, విషయమేంటో తెలుసుకుందామని అడిగాను. అబ్రహం అంకుల్ ఇక్కడికి వస్తున్నట్టు మీకెప్పుడు తెలిసింది? వస్తాడు వస్తాడు అని ఎప్పుడూ చెప్పేవాళ్ళు. ఇప్పుడే దానికి తగిన సమయం వచ్చింది అని అనుకుందాం. తను వస్తాడని చెప్పింది ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయే. రెజీనా? తనే.
ఇక్కడ చర్చిలో విశేష పూజలు ఊరేగింపులు అవి జరిగాయి కదా, ఆ రోజే రాత్రి పూజకనే తను వచ్చింది. అరే ఏంటమ్మా నువ్వు ఇక్కడ నిలబడ్డావు? సూజన్ ఇంకా నువ్వు కలవలేదా? మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఓ విషయం అడగాలి ఫాదర్. అడుగు. అది కుటుంబ విషయం. ఫాదర్, మా నాన్నగారి బాబాయ్ చనిపోయారని తెలుసు కదా. ఐసాక్, ఏమైంది రజనా? ఆయన ఎలా చనిపోయారు? చావలేదు, చంపేశారు. అదే నిజం. ఆత్మహత్య అని చెప్పుకుంటూ ఉంటారు. నాకు తెలిసి అది హత్యే. ఎవరు ఎవరు చంపింది? ఆయన గారి భార్యే కాక ఇంకెవరు, ఆవిడ వల్లే అతను చనిపోయాడు. పంజరంలో చిలకలాగా అయిపోయాడు. ఆ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఒక పని మనిషి తను. ఆ పని మనిషి గర్భవతిని తెలియగానే ఐసక్ని ఇంట్లో నుంచి తరిమేశారు. అవును, ఈ విషయం ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఈసారి మా నాన్న వచ్చినప్పుడు నాన్నగారి కోరికే ఒక కుటుంబ ప్రార్థన జరిపించాలని, అప్పుడు బంధువుల గురించి తెలుసుకోవాలని నేను ట్రై చేసినప్పుడు ఆయన గురించి తెలిసింది. అది మంచి విషయమే. పూర్వం మీ ఇంట్లో ప్రార్థనలంటే తిరునాళ్లాగా కోలాహలంగా ఉండేదంట. ఒకప్పుడు మీ కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉండేదంట. వడ్డీ వ్యాపారం గుర్రపొందాలని ఇప్పుడు అంతా మారిపోయింది. డబ్బు, హోదా, అంతస్తు అని మీ కుటుంబం తొలతూగుతూ ఉండేది. మీ నాన్నగారికి చాలా కోరికగా ఉండేదట మీ కుటుంబ చరిత్ర రాయాలి అని. చెప్పుకోవటానికి ఏముంది, మీ వంశం హత్యలకి అహంకారాలకి ఆనవాలుగా అయిపోయింది. అన్నట్టు మీ నాన్నగారు ఇప్పుడు వచ్చేస్తారా ఏమిటి? తరతరాలకి సరిపడా డబ్బు సంపాదించినప్పటికీ ఆయన ఇంకా శ్రీలంకలోనే ఉండటం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. నాన్న వచ్చేస్తారు, వెంటనే వచ్చేస్తారు. ఫాదర్, ఇంకో విషయం. ఏంటి రజనా? ఇంట్లోంచి తరివేసిన ఐసాక్ అంకుల్ తర్వాత ఏమయ్యాడు? ఆయన ఆ అమ్మాయితో కలిసి నాశనం అయ్యాడు. వైజాగ్లో ఎక్కడో ఉంటున్నాడని నేను విన్నాను. ఓ అబ్బాయి ఉన్నాడని కూడా తెలిసింది. జోషియో లేక జానియో ఏదో పేరు. తనొక పనికి మారినవాడని తెలిసింది. కన్న తండ్రినే చంపడానికి ట్రై చేసి ఆ తర్వాత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఏదో ఓడలో పని కుదిరాడంట. అదంతా వాడి తలరాత. మనం అనుకున్నట్టుగా జీవితం సాగుతుందా ఏమిటి? నీ కుటుంబ చరిత్ర చెప్తూ నిల్చుంటే ఎలా? ప్రార్థనకి నాకు టైం అయింది, ఇక నువ్వు వెళ్ళు. రెజీనాకి మన గురించి అంతా తెలిసిపోయింది. ఐసాక్, ఇక లేట్ చేస్తే ఆయనకి తెలిసిపోతుంది. తెలియాలి, అతనికే తెలియాలి. అదే నాకు కావాల్సింది. కానీ దాని ద్వారా ఆయనకి తెలియకూడదు. ఆ సంతోషాన్ని నేను దానికి ఇవ్వను. ఆయన ఈ ఊరు రాగానే నేనే ఆయనకి చెప్పేస్తాను. ఆ నిమిషం అతన్ని నేను చూడాలి. యూనో, ఆ కుటుంబం నుంచి నువ్వు శాశ్వతంగా బయటకు వచ్చే ఆ నిమిషం పాపం చేసిన వాళ్ళని బయటికి పంపే సాంప్రదాయం కంటిన్యూ అవ్వాలి. చూడు ఐసాక్, మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు ఐసాక్. వంశ గౌరవం పాడవడానికి ఆ తండ్రి కూతుళ్ళు ఒప్పుకోరు. ఏదో ఒకరోజు ఆ ముసలుడు నా ముందుకు వచ్చి నిలబడతాడు. అతను చేసిన పాపాన్ని అతని చేతే బయట పెట్టిస్తాను. బట్ ఐసాక్,
ఈ విషయం ఆయనకి తెలిసాక నా లైఫ్. చా, మరే ఇది తెలిసిన తర్వాత కూడా అతను బతికే ఉంటాడనుకుంటున్నావు నువ్వు? అది కాదు. ఆల్రెడీ అతనికి హార్ట్ వీక్. ఎవరికి అనుమానం రాకుండా చంపేయొచ్చు మనం. లేదంటే ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి ఇంతకంటే అద్భుతమైన ఒక మరణం వాడికి కలలో కూడా దక్కదు. ఆంటీ లేవండి, కాఫీ తమ్మంటారా? ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా ఊరిమి చూస్తున్నావు? అంటే నేను లారాని. లారా, నాకేమైంది? నేను ఎందుకు లారా? ఆంటీ మీకు బాగా నిద్ర పట్టింది, కాసేపు ఉంటే అంతా సర్దుకుంటుంది. టాబ్లెట్ వేసుకున్నారుగా? మాత్ర? రాత్రి. దాన్ని ఎవరు నాకు ఇచ్చింది? నాకు నిద్ర మాత్ర ఇచ్చింది ఎవరు? లారా, రెజీనా ఇచ్చిందా? కాదు, డాక్టర్ అంకుల్ వచ్చి మీకు మెడిసిన్ ఇచ్చారు, జ్ఞాపకం లేదా? అయితే రెజీనా, రెజీనా ఎక్కడికి వెళ్ళింది? పీటర్ అనేతో పాటు వెళ్ళింది ఎడ్విన్ని తీసుకురావడానికి. 3-4 గంటల్లో వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి లారా, ఇప్పుడు నువ్వేమన్నావు? పీటర్తో పాటు రెజీనా కూడా వెళ్ళిందా? అవును, అన్నయ్య చెప్పారు వద్దని. కానీ రెజీనా, లారా, నేను నీతో చెప్పాను కదా అలా జరగకూడదని. జీసస్, ఆయన ఇంకా సమాధి కూడా చేయలేదు ఈలోగా. అలాంటిది ఏది ఇక్కడ జరగలేదు కదా ఆంటీ. ఏమీ జరగలేదా? ఓ గాడ్, ఇంతకు మించి ఇంకేం జరగాలి? లారా, నీకు తెలియని విషయం నేనొకటి చెప్తాను, విను. రెజీనాకి మతి చెల్లించింది తెలుసా? ఏంటి రెజీనాకి? రెజీనాకి పిచ్చెక్కింది, పిచ్చి. దాని విషయంలో జాగ్రత్త, లేదంటే అందర్నీ చంపేస్తుంది, అందర్నీ చంపేస్తుంది. ఆంటీ, ఆంటీ ఏంటి మీరు అనేది? నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అది నా కొడుకుని నాశనం చేస్తుంది. ఎడ్విన్ని నీకు వదిలిపెట్టదు. దాని మనసులో ఏముందో ఆ జీసస్కి మాత్రమే తెలుసు. తను నిన్నటి నుంచి ఏం చెప్తుందో తెలుసా నీకు? వాళ్ళ నాన్నని నేనే విషం పెట్టి చంపానంటుంది, అంతా నా కర్మ. అది వదిలే, కానీ నా కొడుకుని నాకు శత్రువుని చేస్తోంది. నువ్వొక్కదానివే వాణ్ణి కాపాడగలవు. చూడు, నేను చెప్పినట్టే చెయ్యి. నువ్వు రా, మీ అన్నయ్యకి ఫోన్ చేసి నేను చెప్పినట్టే నువ్వు చెప్పు. రజీనాతో రెడ్విని జాగ్రత్తగా ఉండమని చెప్పు. అంటే ఇక్కడికి వచ్చే వరకు వాణ్ణి జాగ్రత్తగా చూసుకోమని పీటర్తో చెప్పు. ఫోన్ చేయి, వెంటనే ఫోన్ చేయి, లేదంటే అది నా జీవితాన్ని నాశనం చేస్తుంది. లారాను ఫోన్ చేయి త్వరగా. హలో 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 అన్నయ్య, నేను లారాని. చెప్పు. హలో హలో, డయానా ఆంటీ ఫోన్ చేయమని చెప్పింది. హలో హలో, లైన్లో ఉండు. లైన్ క్లియర్గా లేదు.
ఇప్పటికే లేట్ అయ్యింది. డోంట్ వరీ, ఎంక్వైరీ చేసినప్పుడు ఎయిర్లైన్ ఫ్లైట్ లేట్గా వస్తుందని చెప్పారు. విల్ బి దేర్ ఆన్ టైమ్. ఏంటంట పీటర్, లారానే కదా ఫోన్ చేసింది. అంత్యక్రియలకు సంబంధించి ఫాదర్ ఏదో చెప్పారట. రెజినా, ఇంకో 45 మినిట్స్లో మనం అక్కడ ఉంటాం. దానికంటే ముందు నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు మౌనంగా ఉన్నా, నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావని నాకు తెలుసు. విషయం ఏదైనా సరే నువ్వు నాతో చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి నీ ఇష్టాన్ని నా ఇష్టంగా భావించేవాణ్ణి. నిన్ను గెలిపించడం కోసం ఎన్నో సందర్భాల్లో నేను ఓడిపోయాను తెలుసు కదా. చెప్పడానికి ఏమీ లేదా? ఏం గాలో ఇది, కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వటలేదు. మళ్ళీ తుఫాన్ వచ్చేలా ఉంది. ఈ పాడు వర్షం ఊరిని అల్లకల్లోలం చేసి కానీ వదిలేటట్లేదు. ఇదిగో అటువైపు కిటికీలన్నీ తెరిచే ఉన్నాయి, మూసేయండి. ఇదిగో లారా, నువ్వురా మూసే సొద్దాం. లారా, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండు. ఏమైందంటే? నాకు భయంగా ఉంది లారా. ఆంటీ, ఎవరో ఏదో నా చెవిలో చెప్తున్నట్టుగా ఉంది. ఆంటీ, ఇంకొంచెంసేపు పడుకోండి, పడుకోండి. వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారు. వాళ్ళు త్వరగా వస్తే బాగుంటుంది. 1.5 అవర్లో వచ్చేస్తారు. ఎడ్విన్ కూడా వచ్చేస్తారు. కాసేపు నిద్రపోండి. హలో హలో, బండి రావడానికి ఏంటి ఇంత లేటు? బండి పంపించావా లేదా? ఇప్పుడు ఎక్కడున్నావు? హలో, బండి బ్రేక్డౌన్ నేను చోటు నీకు చెప్పాను, అది గుర్తుందా లేదా? అక్కడే అక్కడే, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకో. కొంచెం ముందుకొస్తే చర్చి కనిపిస్తుంది, లెఫ్ట్ చూసుకుంటురా. లెఫ్ట్ సైడ్లో కారు పార్క్ చేస్తుంది. ఇది స్టార్ట్ అయినా లేదు, మెకానిక్ రాక తప్పదనుకుంటా. మీరేం వరి అవ్వకండి, ఇంకో ట్యాక్సీ మాట్లాడాను, కాసేపట్లో వచ్చేస్తుంది. అయినా మీరు ఇక్కడ వెయిట్ చేయడం అంత సేఫ్టీ కాదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి పీటర్? ఇంకా 1.5 గంట. అంతా ఈ వర్షం వల్లే లేటు. డోంట్ వరీ, నేను స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాను, ఇంకాసేపట్లో బండి వస్తుంది. బండి పంపించినట్టున్నాడు. అదిగో వచ్చేసింది. రెజినా, మీరిద్దరు ఈ కార్లో వెళ్ళండి, నేను ఈ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేస్తాను. టైఫాయిడ్ జ్వరం, మర్చిపోకు, తడిస్తే ఎక్కువ అవుతుంది. ఎక్కువ రెజినా, ఎడ్విన్ మనసులో చాలా బాధపడుతున్నాడు, ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, 1 గంట కనిపెట్టు. ఇటువంటి టైంలో ఒంటరిగా వదిలిపెట్టకూడదు, అతనికి ధైర్యం చెప్పు. అర్థమైందా? విండో క్లోజ్ చేసుకో, బయలుదేరు.
శ్రీలంక నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఈ వర్షం నన్ను వెంటాడుతూనే ఉంది. అక్కడ జరుగుతున్న వారిలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియడం లేదు. మన ఎస్టేట్లో ఉన్న క్యాంప్ షెడ్లో కాలి బూడిదైపోయిన 13 శవాలు వాళ్ళకి దొరికాయి. శ్రీలంక టైగర్స్వి. నేను చలికి తట్టుకోలేకపోతుంటే మన మేనేజర్ నన్ను కొలంబో పంపించాడు. నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే శవాలే కనిపిస్తున్నాయి. వాళ్లలో నాకు తెలిసిన ముఖాలే లేవు, కానీ కలలో అందరూ తెలిసిన వాళ్లాగే ఉన్నారు. హత్య చేయబడ్డ వాళ్ల ముఖాలు కళ్ళు మూస్తే శవాలే. కానీ ఎడ్విన్, హత్య చేయబడ్డ వాళ్ళు ఒకవేళ మనకి కావలసిన వాళ్ళైతే? రే ఎడ్విన్, నేను చెప్పేది నిజంరా. మన నాన్న హత్య చేయబడ్డాడు. నీతో ఎవరు చెప్పారది? నా అన్నే చెప్పాడు చావడానికి ఒక్క నిమిషం ముందు. నన్నా
మందు మార్చి మందు మార్చి నువ్వు మాట్లాడేది అమ్మ గురించి, అది మర్చిపోకు. నేను చూశాను నా కళ్ళతో. నాకు తెలుసు నీకు మొదటి నుంచి అమ్మంటే పడదు. నువ్వు నాన్న కలిసి అమ్మని ఒంటరిదాన్ని చేశారు, తర్వాత నన్ను కూడా. ఇప్పుడు నాన్న చనిపోయాక నీ మనసును మెదులుతున్న కథ ఇదే నాకు తెలుసు. నాన్న చనిపోయినందుకు నువ్వు ఎందుకని అమ్మ టార్గెట్ చేస్తున్నావు? భయం, భయంరా నీకు అన్నిటికీ. అదే నిజం, నిజం తెలుసుకోవడానికి కూడా భయపడుతున్నావు. అక్క, నువ్వు మాట్లాడడం చూస్తుంటే అచ్చం నాన్న మాట్లాడుతున్నట్టుగానే ఉంది. సేమ్ పవర్, సేమ్ యాంగిల్. లేవండి, లేచి కూర్చోండి. ఎడ్విన్ వచ్చేసారు. ఎక్కడ లారా, వాడెక్కడ? పీటర్ రెడీ? పీటర్ ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేదారిలో వాళ్ళు వస్తున్న కార్ రిపేర్ అని ఫోన్లో చెప్పారు. అన్నయ్య వెనకాల ఇంకో కార్లో వస్తున్నారు. ఆంటీ, ఈ మాత్ర కొంచెం వేసుకోండి. చీట్ చేశారు, నన్ను చీట్ చేశారు. అమ్మా, బాబు, ఎడ్విన్, అమ్మా, వెళ్ళని వదిలేయమ్మా. కొడుకును చూసేనా తను కొంచెం ఓదార్పు చెందుతుందేమో. ఎడ్విన్ కూడా తల్లిని చూసి చాలా రోజులైంది కదమ్మా, వెళ్ళనివ్వమ్మా. నాకెవరు లేరురా ఇక్కడ, నీ కోసం ఎదురు చూస్తుందిరా అమ్మా. ఆయన చనిపోయి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారా? ఆయన నన్ను ఏడిపించడానికి నన్ను దానికి అప్పగించారా? హక్కీ నాతో ఎదుతో చెప్పిందమ్మా, ఒక పీడకలకు అన్నట్టుగా. అమ్మా, ఒక విషయం నాకు అర్థమైంది. ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న చనిపోతాడని తెలిసినట్టుగా ఉన్నాయమ్మా అక్కయ్య మాటలు. నిజమే, నిజమే ఎడ్విన్. ఒంట్లో బాగుని మీ నాన్నకి ఏమేమో చెప్పి ఆయన ప్రాణాలు తీసిందిరా. నాకు తెలుసురా దాని మనసులో ఏముందో. దానికి మనం ఎవ్వరం అక్కర్లేదురా. ఈ కుటుంబానికి సంబంధించిన ఆస్తి పాస్తులు మొత్తం దానికే కావాలి.
అందుకేరా ఇది నాకు రంకు అంటగట్టి ప్రచారం చేస్తోంది. మీ నాన్న రాగానే నా గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది. ఆయన చనిపోవడానికి కారణం నేనే అని చెప్పుకుంటూ తిరుగుతోందిరా ఎడ్విన్. నాన్నకి నేనే విషం పెట్టి చంపానని చెప్తోందిరా. పిచ్చి అక్కకి పిచ్చమ్మా. అవును అవునరా, అది ఎవరు చూడని విషయాలు చూస్తుంది, లేని విషయాలని కల్పించి చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. చాలా వైలెంట్ గా మారిందిరా ఎడ్విన్. వీలైనంత తొందరలో దాన్ని వదిలించుకోవాలి మనం, లేదంటే అది అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుందిరా. ఇంకా మనం వెయిట్ చేయడానికి రావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. మరి ఇంకా ఎందుకమ్మా మనం ఆలస్యం చేయడం? బిషప్ గారు మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ బయలుదేరారమ్మా. అమ్మకి ఎడ్విన్కి చెప్పి మిగతా కార్యక్రమాలన్నీ కానిచ్చేద్దాం. ఆయన బతికున్నప్పుడు ఆయనకి రెజినా ఒక్కతే చాలు. నువ్వే చూసావుగా, చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మకి శాంతి లేకుండా చేస్తోంది. అదే అదేరా దాని బుద్ధి. తను నాకు ఇంకో విషయం కూడా చెప్పింది, మీకెవరితోనూ వేరే సంబంధం ఉందని. ఎడ్విన్, నువ్వు దీన్ని నమ్ముతున్నావా? ఇది కాక ఇంకేం చెప్పినా సహించేవాడిని కానీ. అయితే అయితే నువ్వు దాన్ని నమ్ముతున్నావు అన్నమాట. మనం వెళ్ళిపోదామమ్మా, ఈ దరిద్ర పింటో నుంచి మన ఇద్దరం మాత్రమే దూరంగా ఇటీనే వెళ్దాం. మనకు వీళ్ళెవరు వద్దు అమ్మా. ఎడ్విన్ కిందకి రా, వినిపించలేదా నీకు? నువ్వు వచ్చాక ఇంకా నాన్నని చూడలేదు కదూ, ముందు కిందకొచ్చి చూడు. రారా, అందరూ వెయిట్ చేస్తున్నారు నీకోసం. రెజినా, మీ నాన్నబాడిని తీసుకెళ్తున్నారు. పాతి పెట్టడంతో అంతా పూర్తవుతుంది. ఏదైనా చెప్పాలనుకుంటే. పీటర్, నువ్వెందుకని ఒక నీడలాగా. నిజమే, నీకే కాదు ఈ ఇంటికి కూడా నేనెప్పుడు నీడలాంటి వాడిని. రెజినా, బాధల్ని పంచుకోవడానికి బంధువులే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే నాకు చెప్పు, అది ఎలాంటి విషయమైనా సరే. Ha ha ha!
లారా ఆంటీని తీసుకెళ్ళు. ఆంటీ మీరు వెళ్ళండి వెళ్ళండి. ఎడ్విన్ పద పద దీనికి జవాబు వాళ్ళు చెప్పే తీరాలి. నేను బాగా బ్రెయిన్ వాష్ చేసింది కదూ పిచ్చి, నాకు పిచ్చని నిన్ను నమ్మించింది కదూ. చూడు నా కళ్ళలోకి చూడు అడ్విన్, నా మీద ఇంకా నమ్మకం కలగట్లేదా? మన నాన్న చనిపోయిన షాక్ నుంచి నువ్వు ఇంకా నేను అబద్ధం చెప్పలేదు అడ్విన్, నేను ఎప్పుడు నీతో అబద్ధం చెప్పలేదు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా. నిజమే నిజమే ఉండొచ్చు నువ్వు చెప్పింది, కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు నన్ను నమ్మనంటున్నావు? నువ్వు ఊరికే అబద్ధం చెప్తున్నావు కాదక్క, ఒకవేళ అది నీ భ్రమ ఉండొచ్చుగా. సరే సాక్ష్యాలని డైరెక్ట్ గా చూపిస్తే నమ్ముతావా? ఓ గాడ్, అసలు ఎందుకులే బిహేవ్ చేస్తున్నావు? ఏ ఎడ్విన్ ఆగు ఆగు ఎడ్విన్, నన్ను నమ్ము, అమ్మే చేసింది ఎడ్విన్. చూడు సరిగ్గా చూడు, నాన్న చనిపోతున్నప్పుడు అమ్మ చేతిలో ఉంది ఇది. తిక్కా నీకు, అమ్మ నిద్ర మాత్రలు పెట్టుకునే బాటిల్ ఇది కాదురా. మన నాన్నే చెప్పారు మెడిసిన్ మార్చిచ్చిందని, తనే చంపిందని చేయి చూపించాడు. ఇదంతా నీ వైల్డ్ ఇమాజినేషన్ అక్క, ఇదేం బాగాలేదు. కన్న తల్లి మీద అపడాలు వేస్తున్నావు ఇక పిచ్చక్క. వెంటనే నిన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి, లేదంటే నువ్వు అక్క నీకు చివరిసారి కూడా చెప్తున్నాను, అమ్మను ప్రశాంతంగా బతకనివ్వు, లేదంటే నేను. నిన్ను గొప్పవాడిని చేయడానికే నాన్న నిన్ను శ్రీలంకకు తీసుకెళ్లాడు, కానీ నువ్వు ఇంకా అమ్మ కొంగు పట్టుకుని తిరిగే చిన్నపిల్లలాగే ఉన్నావు. నిజమే, మన నాన్నకంటే అమ్మ నాకు 1000 రెట్లు ఎక్కువ, అది చెప్పుకోవడంలో నాకు సిగ్గేం లేదు. సరే అమ్మని వదిలే, అమ్మ చేత ఈ పని చేయించిన వాడిని ఏం చేస్తావు? చేయించిన వాడా? ఎవరు? మన నాన్నని చంపడానికి ప్లాన్ చేసింది ఐసాక్. అబద్ధం, అమ్మ నాకు ముందు చెప్పింది నువ్వు చెప్తున్న ఈ కథలన్నీ. ఎంత మూర్ఖుడివిరా, అమ్మ నిన్ను కౌగలించుకుని ఏడవగానే చిన్న పిల్లాడివి అయిపోయావంట్రా. ఆ చండాలపు లవ్వర్ కోసం మన అమ్మ. స్టాప్ ఇట్ రేజినా. నేను చూసానురా, వాడున్న ఇంటికి అమ్మ వెళ్ళడం కళ్ళతో నేను చూసానురా. యు డర్టీ బిచ్, ప్రూవ్ ఇట్. ఇప్పుడే నిరూపించు, లేదంటే. ఫైన్, ఇవన్నీ ప్రూవ్ చేయడానికి ఒక ఛాన్స్ అడుగుతున్నాను, దట్స్ ఆల్. నిరూపిస్తే నాన్నని చంపిన వాడిని శిక్షించడానికి నువ్వు నాకు తోడుగా ఉంటావా? చెప్పు, నిన్నే అడుగుతున్నాను, చెప్పరా? రెజీనాకి అంతా తెలిసిపోయింది, ఆయన చనిపోయేటప్పుడు తను కూడా ఆ రూమ్లో ఉంది. అప్పుడు అబ్రహం. దట్స్ బ్యాడ్, దట్స్ రియల్లీ బ్యాడ్. మరి ఎడ్విన్? తను అంతా వాడికి చెప్పేసింది, కానీ నేను ఎడ్విన్తో దానికి పిచ్చి పట్టింది, ఏదో వాగుతుంది నమ్మకం. అంటే వాడు వాడు దాన్ని, కానీ ఎన్నాళ్ళు ఇది దాచగలనో తెలీదు, ఏ నిమిషంలోనైనా వాడి మనసు మారచ్చు. ఐసాక్, నేను వెళ్ళాలి. ఎడ్విన్, రెజీనా విజయవాడకు వెళ్ళారు బాబాయ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళు రాకముందే నేను ఇంట్లో ఉన్నాను. చావడానికి ముందు నేను ఎవరు ఆయనకి
మనం చాలా క్లీన్ గా ప్లాన్ చేసాం, కానీ ఆలోగా తను ఇంకా పడుకోలేదా? నాకు బాగా పొద్దుపోయినట్టుంది. ఏ సద్దం విని ఇక్కడికి లేచొచ్చావు? భయం వేసిందా? మీరు నిద్రపోయారని నేను అనుకున్నాను. నిద్రలోనే చనిపోయాను అనుకున్నావా? నేను కిందికి వెళ్ళొస్తాను. ఆగు ఆగు, ఒకసారి నిన్ను బాగా చూడాలి. నా నీడిని కూడా ముట్టుకోవడం నీకు ఇష్టం లేదు కదూ? ఈ వయస్సుడికి నమ్ముఖం చూడటం కూడా నీకు అసహ్యంగా ఉందా? ఎందుకో, ఎందుకు అలా అంటున్నారు? వదలండి, నేను కిందికి వెళ్ళాలి. సిట్ డౌన్, సిట్ డౌన్. నాతో ఏదో విషయం చెప్పాలని అనుకుంటున్నట్టున్నావు. నిన్ను ఏదో ఒకటని బాధ పెట్టాలనిపిస్తోంది. ఈ ఇల్లు నాది కాదనిపిస్తోంది. ఈ గది నాది కాదు. నేను కనుక పోయానంటే నా ప్లేస్లో ఇంకెవరో రావడానికి రెడీగా ఉన్నట్టున్నాడు. నువ్వెదు చూస్తున్నావా? ఎందుకు? నేను చనిపోతానని పంజరు ధరిస్తే పారిపోవడానికి. ఏంటి, ఏం నువ్వు మాట్లాడవు? నీకు టైం లేదా నేను చెప్పేది వినడానికి? మీకేమైంది అబ్రహం? అసలు మీ ఉద్దేశం ఏమిటి వచ్చినప్పటి నుంచి మీరు? నా ఉద్దేశం ఏంటా చెప్తాను. నాకు నిజం తెలియాలి. అడగండి అడగండి, చెప్తాను. నువ్వు ఇంకెవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? అవును, నిజమే. వింటావా? నేను చెప్పేస్తాను, విను. ఉపయోగించుకున్నారు నన్ను ఒక బానిసలాగా. నాకు పిల్లల్నిచ్చారు, కానీ నన్ను ఏనాడు మీరు ప్రేమగా చూసుకోలేదు. విని తీరాలి మీరు. నేను చెప్తున్నదంతా నిజమే. నేను ఎంతగానో ప్రేమించాను మిమ్మల్ని ఆ రోజుల్లో, కానీ మీరు నన్ను పట్టించుకోలేదు. శ్రీలంకలో ఉన్న ఎస్టేట్, ఇంకా మీ బంధువులే మీకు ముఖ్యమైపోయారు. నన్ను ఇలా మార్చింది మీరే. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. నేను నిన్ను వెతుకుంటూ వచ్చిన ప్రతిసారి నువ్వు ఒక శవంలా ఉన్నావు. నువ్వు నన్ను. నిజమే, నేను శవాన్ని ఆ టైంలో. కానీ ఇప్పుడు నన్ను చూడండి, నాలో ప్రాణం ఉంది. నన్ను అలా బాధలకి గురి చేసి నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడే నేను ఒకని సెలెక్ట్ చేసుకున్నాను. అతను నాకెంతో నచ్చాడు, ప్రాణాలా చూసుకుంటున్నాడు. అతనెవరు తెలుసుకోవాలా? ఐసాక్. అతనే మీ కుటుంబంలోంచి వెలివేసిన మీ పెద్ద నాన్న కొడుకు జోషియా ఐసాక్. ప్రేమంటే ఏమిటో నేనిప్పుడే తెలుసుకున్నాను. ఒక మగతోడుంటే ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకున్నాను. మందు
మందు రజీనా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒక అమ్మాయి కోసం అబ్రహాం చనిపోయాడంటే, నా బాబులాగే అబ్రహాం చనిపోయాడు. ఐఎమ్ సారీ ఐసాక్, ఇదంతా నా వల్లే. ఐఎమ్ సారీ. ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం? నెక్స్ట్ ఏం చెయ్యాలని ఆలోచించాలి. మనం వెళ్ళిపోదామా ఐసాక్? ఎక్కడికైనా సరే, అందరి చూపులు తప్పించుకొని మనం మాత్రమే ఉండే చోటుకి. ఐసాక్, నేను నీకే సొంతం. నేనేమి తీసుకురాలేను. లేదు, నిన్ను నాకు సమర్పించుకోవడమే చాలు. దానికి ప్రతిఫలమే మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు నువ్వు నవదానివి, నా డయానావి. ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నావా? గత కొద్ది రోజులుగా నాకేదో వయసు అయిపోయినట్టు ఒక ఫీలింగ్. ఐ అగ్లీ ఓల్డ్ విమెన్. నో, బట్ ఐల్ బి ఆల్ రైట్. వి విల్ ఫైండ్ హ్యాపీనెస్. దూరంగా ఎక్కడికైనా వెళ్ళి పాతవన్నీ మర్చిపోదాం, సంతోషంగా బతుకుదాం. Yes. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఫోన్ చేస్తాను. జాగ్రత్తగా ఉండు. Be careful. Hey. ఎడ్విన్, ఎడ్విన్, నువ్వు అమ్మా భయపడ్డావా? నేను ఇప్పుడు ఇక్కడికి వస్తానని నువ్వు ఊహించలేదు అవునా? ఎందుకమ్మా తడబడుతున్నావు? ఎప్పుడు నాన్న జ్ఞాపకాలు ఇంట్లో వెంటాడం లేదా? నువ్వు విజయవాడకి వెళ్ళి ఎప్పుడు వచ్చావు? విజయవాడ కాదు, ఏలూరు వెళ్ళొచ్చాను. అంతలోనే వచ్చేస్తానని నువ్వు ఊహించలేదు అవునా? కానీ నువ్వు రావడమే చాలా లేట్ అయింది. అక్కడి నుంచి బయలుదేరాక నువ్వు మళ్ళీ. నేనిప్పుడు మీ తాతయ్య కుంట్లం బాగాలేదు కదా, చూడ్డానికి వెళ్ళాను. ఇంకా అబద్ధం చెప్తున్నావు, ఎందుకమ్మా? నేను చూశాను నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం. నువ్వు అతనితో ఎంత ధైర్యంరా నీకు? నువ్వు నాతోనే లెక్కలేని నీ అబద్ధాలు చెప్పావు నువ్వు నాతో. ఇంకేం చెప్పక్కర్లేదు, నేను ఎక్కడికి వచ్చాను, అంతా చూశాను, విన్నాను కూడా. ఒకవేళ నువ్వు నన్ను అక్కడ చూసుంటే ఏం చేసుంటేదానివి? చెప్పు, చెప్పమ్మా. వాడి చేత నన్ను చంపించుంటేదానివి కదా, అవునా కాదా? జాగ్రత్తగా ఉండమని వాడికి ఎందుకు చెప్పావు? వాడక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం రాదు. వాడు పైకి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడమ్మా. కథ క్లోజ్.
అంటే ఏంటి? ఏం చేసావు? అంటే నేను వాణ్ణి చంపేశాను. హే, నిజం చెప్పురా. నన్ను భయపెట్టడానికేగా నువ్వు నువ్వు నాన్నని చంపేశావు కదా, అలాగే అచ్చం అలాగే సాక్షులేవి మిగలకుండా చంపేశాం. మన కుటుంబం పరువు తీసిన వెధవ కోసం ఎందుకమ్మా ఏడుపులు? చాలు, ఆపమ్మా. నాకు తెలుసు, నీ చేత నాన్న చంపించింది వాడే కదమ్మా. మీరిద్దరు కలిసి లేచిపోదామని ప్లాన్ చేసుకున్నారు కదూ. నాతో నువ్వేమన్నావు? మనిద్దరు వీటైనా దూరంగా వెళ్ళిపోదామని అన్నావు కదా, అన్నావా లేదా చెప్పు. అమ్మా ఆపు, ఆపు నీ ఏడుపు. ఇప్పుడు వాడి కోసమే ఏడుస్తున్నావు కదూ, మర్చిపోలేవు వాణ్ణి అవునా? అమ్మా, నేను చెప్పేది వింటున్నావా లేదా? డు యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఏంటి నాతో ఏమి మాట్లాడవు? అమ్మా అమ్మా, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు కదూ. యు హేట్ మీ రైట్? యు హేట్ మీ డోంట్ యు? అమ్మా, నువ్వు నన్ను క్షమించలేవమ్మా ఎప్పటికీ. ఎడ్విన్ లేరా, సిగ్గులేదా నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా అమ్మని పట్టుకుని ఏడుస్తున్నావు? లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళరా. చేసిన పాపానికి వాడికి తగిన శిక్ష ఇది. ఇకనైనా బుద్ధిగా ఉండు, జాగ్రత్త. Yeah, sure. Maybe in the evening? Yeah, yeah. We'll do it. All right. Okay, bye. It was nice meeting you. Bye. Take care. Bye-bye. Hey, come join us for the next dance. Nenu velipoda anukuntunnanu. Why? Nu entra eppudu moodigane unnav? Edwin, look at me.
మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? అన్ని మర్చిపోవడానికే కదా. అయినా నువ్వేంటిలా? ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. Yes, you won't understand. అమ్మని మనం చంపాం కదా, you won't understand. మనం చంపలేదు అవన్నీ. షీ కిల్డ్ హర్సెల్ఫ్. ఎడ్విన్, వై వాంట్ యు అండర్స్టాండ్? నీకంతా తెలుసు. నో, నేనే అమ్మని చంపాను. నేనే చంపాను. నావలేనమ్మా, ఇదంతా నావలే. విల్ యూ ఫర్గివ్ మీ అమ్మా? విల్ యూ ఫర్గివ్ మీ? ఒక్కదానివే ఉండవు. అక్కయ్యా, నువ్విప్పుడు అమ్మలాగే ఉన్నావు. అచ్చో, యాజ్ ప్రిటీ యాజ్ యువర్స్, యాజ్ లవింగ్ షీ వాస్.
రిసెప్షన్లో చెప్పావా మనం చెక్అవుట్ చేస్తున్నామని? తనని అడిగాడు. మనం వెళ్ళిపోతున్నాం అంతే. వారం రోజులు ఇక్కడ ఉందామని ప్లాన్ చేసావే. నో, నౌ వి ఆర్ లీవింగ్ నౌ. ఎడ్విన్, నువ్వు అడగడం వల్లే కదా మనం ఇక్కడికి వచ్చింది. అమ్మ చనిపోయిన తర్వాత ఎక్కడికైనా దూరంగా వెళ్దామని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడేంటి? ఇప్పుడు ఇప్పుడు నేనే చెప్తున్నాను, మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు ముందు. నిన్నే తిరిగి మన ఊరికి. వాట్స్ రాంగ్ విత్ యు ఎడ్విన్? మరి ఇక్కడే ఉండిపోదామన్నా మనం వచ్చా? ఎడ్విన్, నువ్వే కదా అన్నావు అక్కడ ఉండడం భయంగా ఉందని, ఆ ఇల్లు ఒక శ్మశానంలా ఉందని. నిజమే, కానీ ఇప్పుడు అనిపిస్తోంది అక్కడ తప్ప మనకి ఏ చోటు సేఫ్గా ఉంటుందని. ఎడ్విన్, నాకు భయంగా ఉంది అక్కయ్య. నాకున్నది నువ్వు మాత్రమే, నిన్ను కూడా కోల్పోతానని నాకు భయంగా ఉంది. ఐఎమ్ స్కేర్డ్. భయపడకు ఎడ్విన్. ఇల్లంతా ఒకటే దుమ్ము, ఎవరితోనైనా క్లీన్ చేయించాలి. ఇక్కడికి ఎవరూ రారమ్మా. ఊళ్ళో వాళ్ళ మాటలు విని ఇక్కడికి పనిలోకి రావడానికి కూడా భయపడుతున్నారు. పోయిన వారం కూడా ఇద్దరిని పనిలోకి రమ్మని అడిగాను. దుర్మరణాలు సంభవించిన ఇల్లు మేము పనిలోకి రాము. తలుపుతీ. ఎడ్విన్, ఎందుకురా భయం? ఇలారా. రా. చూసావా, దెయ్యాలు భూతాలు ఏమీ లేవు ఇక్కడ, అవునా? ఏంట్రా, ఏమీ లేవు ఇక్కడ, సరేనా? ఎడ్విన్, అదంతా నీ భ్రమే. Nothing is true. Ra. చూసావా, వీళ్ళంతా నన్ను వెల్కమ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు ముందళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఇలా చూడు, పీటర్ లోరా ఇప్పుడు వచ్చేస్తారు. లోరాని చూడాలని లేదా? ఇక మనకు కావాల్సింది ఒక సాధారణ జీవితం, కొత్తగా అనురాగాలు ఆప్యాయతలతో కూడిన జీవితం. అనురాగం, అనురాగం పంచడానికి మనకి అర్హత ఎక్కడుంది అక్కయ్య? తమ్ముడు, నువ్వు ఇంకా పాత విషయాలు మర్చిపోకపోతే ఎలా? ఇలా చూడు, మనం అన్ని డిసైడ్ చేసుకున్నాం, అవునా కాదా? నాన్నని చంపింది ఎవరు? ఐసక్, అనాదిగా వస్తున్న కుటుంబ కలహాల వల్ల. బట్ ఎడ్విన్, నాన్నని డైరెక్ట్ గా చంపింది ఎవరు, నిజం చెప్పు. అమ్మా, ఆ విధవ ఇన్ఫ్లుయెన్స్ తో. రాంగ్, వాడే మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాడు, నీకు తెలుసు, అంతా తెలుసు ఎడ్విన్, అదే నిజమని. అవును, పాపం చేసింది తను, హంతకురాలు కదా. మనం పోలీసులకి చెప్పుంటే వాళ్ళు ఉరి తీసేవాళ్ళు, అవునా అడ్విన్? మనం ఆవిడ్ని రక్షించాం, తను బతకాల్సింది, కానీ ఆత్మహత్య చేసుకుంది. అది ఆవిడ తీసుకున్న నిర్ణయం,
ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్. దానికి నీకు సంబంధం లేదు. అర్థమైందా? అర్థమైందా అని అడుగుతున్నాను. ఎడ్విన్, ఇప్పుడు నీకు అంతా అర్థమైంది అవునా? ఇలా చూడు, ఇక నీ మనసులో నేరం చేశానన్న భావన ఉండకూడదు. ఓకే, అంతే. ఇక నువ్వు దేనికి భయపడకూడదు, ఏడవకూడదు. నా బంగారం కదూ. వచ్చి పోరా ఓ మగాడా, చేసి పోరా రగడా. వయస్సుకే సెగల ఏంటి లోరాది, నీ విషయంలో నేను ఓడిపోయాను. ఎవరైనా నిన్ను చూశారంటే ఈ ఇంటి పని మంచినే అనుకుంటారు. ఎందుకింత క్యాషువల్గా డ్రెస్ చేసుకుంటున్నావు? దేవుడిచ్చిన అందాన్ని ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? లేదంటే వాడికి మాత్రమే నీ అందాన్ని చూపించాలనా? ఇదిగో వస్తున్నాను పీటర్. మీ అన్న ఏంటి, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడా? నువ్వు వెళ్ళు రిచినా, వెళ్ళు. మధ్యాహ్నం పైన ఏదో స్పెషల్ డ్యూటీ ఉందని అన్నయ్య నాతో చెప్పారు. సరే. వచ్చి పోరా ఓ మగాడా, చేసి పోరా రగడా. వచ్చి పోరా ఓ మగాడా. మా నాన్న చనిపోయిన రోజు నువ్వు చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. మాట్లాడడానికి నా నీడ కూడా నాకు తోడుగా లేనప్పుడు నువ్వు తోడుగా ఉంటానన్నా. ఇక మన మధ్య ఎటువంటి అనుబంధము లేదు. ఇప్పుడు నాకు కొన్ని నిజాలు తెలియాలి. ఒకసారి ఇలా చూడు రజినా, చనిపోయిన ఈ వ్యక్తి ఎవరు నీకు తెలుసా? ఇతనిది మీ వంశమే. ఇతని గురించి నీకేమీ తెలియదని నువ్వు చెప్తే ఇక నిన్నేమీ అడగను. తెలుసు, నాకు ఇతని తెలుసు. జోషి ఐసక్. ఇంట్లోంచి తరివేసిన మా పెద్దనాన్న కొడుకు. తన గురించి ఇంకేం తెలుసుకోవాలి? ఈ మనిషి గురించి నీకెప్పటి నుంచి తెలుసో నాకు తెలియాలి. మొదటి అధ్యాయంలో ఒక కథ ఉంది.
దావీదు కొడుకు అబ్సలీంకి తన సోదరి మీద దురదృష్టవశాత్తు కామవాంఛలు ఏర్పడ్డాయి. అందువల్ల తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అతన్ని దారుణంగా చంపేశారు. పాపానికి ప్రతిఫలం మరణం. రహస్యంగా చేసిన పాపాలకి ఆ ప్రభు మరణాన్ని ప్రసాదించాడు. పీటర్, పీటర్ ఇక నా వల్ల కాదు. నిద్రలో ఒక పీడ కలకన్నట్టు నా పాత జీవితం. ఇప్పుడు నేను కనీసం ఏడవగలుగుతున్నాను, కానీ ఏడవడానికి కూడా నోచుకొని రోజులు చాలా ఉన్నాయి. ఎడ్విన్, నువ్వు ఇంకా పడుకోలేదా? రాత్రి పగలు క్షణం కూడా నిద్రపోకుండా నీ రూమ్లో ఏం చేస్తున్నావు? ఏంటది, ఏం రాస్తున్నావు ఎడ్విన్? అది నేను నీకెందుకు చెప్పాలి? ఏంట్రా, నేను తెలుసుకోకూడదా? ఏమైందిరా నీకు? నువ్వు తెలుసుకోవాలా? ఓహో, సరే సరే, నాకు సంబంధించినవన్నీ నీకు తెలియాలి అంతే కదా. బట్ నీ గురించి నేనేం తెలుసుకోకూడదు. బీచ్లో కలిసిన టాటూ మేకర్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీటర్ గురించి చెప్పు. చెప్పడానికి ప్రత్యేకంగా ఇప్పుడు నాకు తెలుసు నువ్వు పీటర్ని పెళ్లి చేసుకోబోతున్నావు అంతేగా. అంటే నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవాలనేగా నీ ప్లాన్. చూస్తూ ఉండు, అది జరగనివ్వను. నేను రాస్తున్నది కనుక ఏంటో తెలిస్తే నీ ప్లాన్ అంతా. అసలేంట్రా నువ్వు రాస్తున్నదేంటి? ఆహా, అంటే నువ్వు భయపడుతున్నావు కదా. ఏం రాస్తున్నావు నువ్వు, చూపించు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ డామ్ బిజినెస్. ఎడ్విన్, నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళనివ్వను. దాదాపు మొత్తం రాసాను. సరే, ఇప్పుడే చెప్తాను విను. మన వంశానికి ఏకైక వారసుడు మిస్టర్ ఎడ్విన్ అబ్రహాం. నేను రాస్తున్నది మన వంశ చరిత్ర. ఏంటి చరిత్రనా? ఈ కుటుంబ చరిత్ర. ఏంటి అర్థం కాలేదా? నాన్న మొదలుపెట్టింది, బట్ ఇప్పుడు నాన్న ఈ చరిత్రలో ఒక భాగమే. తరతరాలుగా కొనసాగుతున్న క్రైమ్ హిస్టరీ. చనిపోయిన మన పూర్వీకుల జీవితాల మీద పడ్డ రక్తపు మరక మన జీవితాల మీద పడింది. ఎందువల్ల? అర్థమైందా? అర్థమైందా నీకు? నిజంగానే నువ్వు అన్నీ రాసావా? మన వంశంలో చాలా ఇంట్రెస్టింగ్ అనే క్రిమినల్వి నువ్వే. ఎస్. ఎడ్విన్, ఏంట్రా ఎందుకురా నా గురించి అలా మాట్లాడుతున్నావు? నిజం, నిజమే అది. ఈ కుటుంబంలో ఎంతోమంది చేసిన పాపాలు చివరికి నిన్ను కూడా వదల్లేదు. రెజీనా, నీకు అమ్మంటే అసూయ కదూ. మన నాన్న ఒకడే చాలు నీకు. నువ్వు కోరుకున్నది ఇదే. స్టాప్ ఇట్. నేను ఇక వినలేనురా. నువ్వు నన్ను ఇలా టార్చర్ చేస్తే నువ్వు నన్ను చంపేస్తావు. ఫైన్, హైసెక్ని లేపేయడానికి మనం ప్లాన్ చేసినట్టు అలాగే నన్ను కూడా చంపే. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. లేక మన నాన్నలాగే నేను లోకం అనుకుంటున్నట్టు హార్ట్అటాక్ వచ్చి చనిపోవాలి అంతేనా? ప్లీజ్ ఎడ్విన్, ఇంకోసారి అలా మాట్లాడకు. How can you be so terrible, Edwin? నేను నీ సిస్టర్ని కదా. నీకోసం ఏం చేయలేదు నేను. అయినా నువ్వు నాకు నమ్మకం లేదు. నువ్వు ఇప్పుడు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నావు.
బట్ డోంట్ బీ టూ స్మార్ట్. నువ్వు పీటర్ని పెళ్లి చేసుకుని నన్ను వదిలేసిపోతే ఆ క్షణమే నేను రాసింది అంతా చేరాల్సిన చోటుకి చేరుతుంది. గుర్తుంచుకో. లారా, నిన్ను ఎక్కడెక్కడ వెతికాను. దేనికి? అది నేను, ఇదిగో ఇది నీ దగ్గర ఉంచు. ఆకేకి తెలియకూడదు, ఎప్పటికీ ఎక్కడైనా దాచిపెట్టుంచు, ఎవరికి తెలియకూడదు. నా దగ్గర ఉంటే ఇది సేఫ్ కాదు, తను ఎలాగైనా కనిపెట్టేస్తుంది. ఏంటివి, ఏంటి అడ్విన్? వద్దు, అది నువ్వు తెలుసుకోకూడదు. నన్ను అడగొద్దు. నువ్వు నువ్వు దీన్ని తెరిచి చూడకూడదు. చూడు, నాకేదైనా జరగకూడదు జరిగితే నువ్వు దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. లారా అంటే ఏంటి ఎడ్విన్? నేను లేకుండా పోతే, బట్ మోస్ట్ ఇంపార్టెంట్, తనకి పీటర్కి పెళ్లి నిశ్చయమైతే పెళ్లికి ముందు రోజు నువ్వు దీన్ని అతనికి ఇవ్వాలి. పీటర్ ఇది చదవాలి. పీటర్ అని రెజినాని చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఎడ్విన్? నో, తనకు సంతోషాన్ని దక్కనివ్వను, ప్రాశ్చితం చేసుకోవాలి తను. లారా కలుద్దా ఎడ్విన్. ఎడ్విన్, నువ్వు రాసిన పేపర్సే కదా ఇవి, చెప్పరా? అది నా ఇష్టం, ఎవరికైనా ఇస్తాను. నన్ను నిరూపించాలని చూస్తున్నావా? ఇవ్వు, మర్యాదగా ఇవ్వు. ఇవ్వకపోతే ఇక్కడి నుంచి వెళ్ళనివ్వరు. ఎడ్విన్, ఇవ్వమని చెప్పరా దీంతో, చెప్పరా? ఏంట్రా చెప్పేది వినిపించలేదా? ఇవ్వమని చెప్పు, చెప్పు ఎడ్విన్, ఫర్ మై సేక్. నువ్వు ఏం చెప్పినా సరే వింటాను, ప్లీజ్ ఎడ్విన్. నిజంగానా? తనకిచ్చేలారా? ఇక మనం ఎప్పటికీ కలుసుకోబోయేది లేదు లారా. నువ్వు లవ్ చేసిన ఎడ్విన్ శ్రీలంకలో జరుగుతున్న యుద్ధంలో చనిపోయాడనుకో. వెళ్ళిపోలారా, వెళ్ళిపో. చూడు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను చెప్పింది ఏదైనా వింటానని. అదొక పెద్ద నువ్వు ప్రతికి అర్హత లేదు నీకు. నువ్వు అసలు అసలు మనిషివే కాదురా. ఐ హేట్ యు, ఐ హేట్ యు. పీటర్, స్టే స్టిల్, హోల్డ్ మీ టైట్, ఇంకా దగ్గరికి తీసుకో. నాకు నిజమైన అనురాగం ఏంటో తెలియాలి. పెళ్ళవగానే మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం, మనం మాత్రమే ఉండే చోటికి. మనం చాలామంది పిల్లల్ని కనాలి, వాళ్ళని ఆప్యాయంగా చూసుకోవాలి. నిజమైన అనురాగాన్ని వాళ్ళకి మనం నేర్పించాలి. అప్పుడే వాళ్ళు చెడు మార్గం పట్టరు, ఎవరిని ఆశయించుకోరు, మోసము చేయరు. కానీ ఎడ్విన్, వాడిని ఏం చేద్దాం? వాడికేంటి, వాడు మనతోనే ఉంటాడు. వద్దు వద్దు, పాతవన్నీ మర్చిపోవాలి. నేను ఏంటిని అందరినీ మర్చిపోవాలి. వెళ్ళే ముందు ఏంటిని తెరిచిపెట్టి వెళ్ళాలి. ఎండలకి ఎండి, వర్షాలకి తడిచి పాడైపోవాలి ఇల్లు. పీటర్, నాకు సాయం చేస్తావా ప్లీజ్? అన్నీ మర్చిపోవాలి.
రెజినా, ఎడ్విన్. ఓ గాడ్, ఎడ్విన్, రెజినా, ఎడ్విన్, ఎడ్విన్, ఆగు, ఎడ్విన్. పుస్తకం చదివి మూసేసినంతసేపే ఉంటుంది జీవితం కూడా, కానీ చేయవలసిన పనులు ఎన్నో మిగిలి ఉంటాయి. ఓ వంశం చూస్తూ ఉండగానే సర్వనాశనమైపోయింది.
అదిగో పీటర్ వచ్చాడు. నువ్వింకా రాలేదేమిటా అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఈ కుటుంబంలోని రెండు తరాల వాళ్ళకి అన్నీ నా చేతుల మీదగానే జరిపించాల్సి వచ్చింది. ఇది ఆ ప్రభు నాకు అప్పగించిన బాధ్యత అనుకుంటున్నాను అన్నట్టు పీటర్ ఆ ప్రభువు నీకు కూడా ఓ బాధ్యత అప్పగించాడు. దాన్ని నెరవేర్చే పని చూడు, నేను బయలుదేరతాను. నిన్ను ఎలా ఓదార్చాలో నాకు తెలియటం లేదు. నా కల్లో కూడా నిన్ను ఇలా చూస్తానని అస్సలు ఎప్పుడు ఊహించలేదు. రచీనా, నేను ఇక ఇంట్లోకి నువ్వెప్పుడు వెళ్ళకూడదు. అది మనుషులు తలదాచుకునే చోటు కాదు, పాపులకు నిలవైన నరకం. రచీనా, నీ మనసు స్థిమితపడేంత వరకు వేరే ఎక్కడైనా ఉండు, అదే నీకు మంచిది. నేను ఉండడానికి ఇంతకంటే మంచి చోటు లేదు. నువ్వేం భయపడకు పీటర్, అమ్మ ఎడ్విన్ వెళ్ళిన చోటుకి నేను వెళ్ళను. వాళ్ళలాగా తప్పించుకోవాలని నాకు లేదు. శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీకు నువ్వే శిక్ష విధించుకోకు, దానికి సంబంధించిన హక్కు మనకెవ్వరికీ లేదు. విధి రాసిన రాతని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నాకు తోడు చనిపోయిన వాళ్ళు మాత్రమే వాళ్ళ రహస్యాల్ని దాచుకుని గతాన్ని తలుచుకుంటూ ఇక్కడే ఉంటాను.